విశాఖలో దారుణం చోటు చేసుకుంది. అదనపు కట్నం కోసం గర్భిణిపై అత్తింటి వారు దాడి చేశారు. గర్భిణి అని కూడా చూడకుండా కర్కశంగా కాలుతో తన్నాడు ఆమె మామ. గత కొంతకాలంగా తమ కూతుర్ని మానసికంగా వేధిస్తున్నారని ఆరోపించారు బాధితురాలి తల్లిదండ్రులు. పెళ్లి సమయంలో 50 లక్షల కట్నమిచ్చామని మళ్లీ అదనంగా మరో 25 లక్షలు కావాలంటూ వేధిస్తున్నారని ఆరోపించారు. ఏం పేరండి? బాబు పేరు మా ఇంటికి వెళ్ళానండి. మా ఇంటికి వెళ్తేనే వచ్చి నీ ముగ్గురు ఎక్కడ లేడు, నువ్వు ఎక్కడ ఉన్నాడు అక్కడికి వెళ్ళిపో, నీకు చెప్పాను కదా అక్కడికి వెళ్ళిపోమని, ఇంట్లో నీకు సంబంధం ఏంటి అని చెప్పేసి బయటికి పోవే అన్నారు. ఇదే కదండి నా మ్యాట్రిమోనియల్ హౌస్, నా అత్తారు ఇల్లు ఇదే కదా, ఇక్కడ నుంచే కదా కరోనా, నేను ఇక్కడే కదా ఉన్నాను పెళ్ళైన దగ్గర నుంచి, కరోనా వచ్చి నేను బయటకు పంపించారు, ఇప్పుడు రానివ్వకూడదు అన్నారు అంటే నీకు ఎన్నిసార్లు చెప్పాలి బయటికి రాని అని చెప్పి మేతకు వచ్చారనమాట. నన్ను చేతిలో బాగున్నాడు, బాగుండడం తోటి నేను వెంటనే దక్కుమని కదలలేకపోయాను కూడా. నా కదలలేకపోతే ఈ లోపల ఇలా ఇచ్చేసారనమాట, నన్ను పట్టుకుని ఇలా ఇచ్చేసరికి దీనికి తగిలేసింది. కాల్తోనే ఇచ్చేసరికి నాకు షార్టింగ్ నాకు తెలియలేదు అసలు. నేను ఈ లోపు బాబు పడిపోయాడు అనమాట నా చేతిలో నుంచి, 1 ఇయర్ బాబు ఉన్నాడు నా చేతిలో. వాడేమొచ్చి గవుకుమని బయటకు వచ్చేసరికి మెట్లున్నాయి అక్కడ, నేను బాబు కోసం బయటకు వస్తే తలుపేస్తారనమాట. నేను ఇంకా అక్కడ మమ్మీ వాళ్ళు ఎవరు లేరు నా దగ్గర, ఇంకా అక్కడే అలా కూర్చోండి ఉండిపోయాను అనమాట. నేను మమ్మీ నాకు కింద కూర్చోండి ఉండిపోయినప్పుడు నాకు పెయిన్ తెలియలేదు, ఏమైందో బేబీ అనుకుంటే నేను ఆలోచిస్తున్నాను. ఈ కిందకి దిగడం స్టార్ట్ అయిందే నుంచి ఇంక పెయిన్ చాలా ఓవర్ఫ్లోగా పెయిన్ వస్తుంది, నాకు కదులుతుంటే చాలా ఎక్కువ.